Satamanambhavati Sataja Purusha Satendraja Ajushevendraja Ratishati Om Namo Venkateswara Satamanambhavati Karyakramaniki Swagatam పుట్టినరోజు పెళ్లిరోజు షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం ఈ ఫోటోలోని మా ముద్దులగుమ్మ జాహ్నవికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ శాంతకుమారి, నాన్న రామ్ప్రసాద్, తాతయ్య, నానమ్మ, బాబాయి కుటుంబ సభ్యులు కడప నుంచి వ్రాస్తున్నారు. ఏలూరులో మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా బంగారు తండ్రి భాను ప్రదీప్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తండ్రి పోతురాజు, తల్లి లక్ష్మీ ఈశ్వరి, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు కోరుతున్నారు. మా చిరునవ్వుల మనవరాలు శృతికకి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ స్వాతి, నాన్న వంశీకృష్ణ వరంగల్ నుంచి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా గారాల పట్టి జస్విత్కు అందించండి అంటూ తల్లిదండ్రులు గోమతి, ప్రవీణ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు చిత్తూరు నుంచి వ్రాస్తున్నారు. మా చిట్టి మనవరాలు జాహ్నవి అక్షయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీసులను అందించమంటూ తండ్రి సతీష్, తల్లి తేజస్వి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీసులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా ప్రహర్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ శ్రావ్య, నాన్న జ్ఞాని కృష్ణ, నానమ్మ, బామ్మ, తాతయ్యలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల మనవరాలు దీక్షిత లక్ష్మికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మనాభుని దీవెనలను అందించమంటూ తాతయ్య భిక్షపతి, నానమ్మ జయశ్రీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల మనవడు ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ అమ్మమ్మ పద్మావతి, తాతయ్య రవీంద్రబాబు, పిన్ని హర్షిత కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బంగారు మనవడు ఆర్నవ్కు అందించండి అంటూ హైదరాబాద్ నుంచి తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మ, అత్తయ్య, మామయ్య కోరుతున్నారు. మా పాపాయి ధరణి శ్రీలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ దేవి, నాన్న చంద్రశేఖర్, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ భీమవరం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకటనాథుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ
శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతుర్షాం మేతగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని నివ్యత మాన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తల్లి స్వాతి, తండ్రి నరేష్, కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవరాలు మోక్షితకు అందించగలరు అంటూ తాతయ్య వాసు ఆచారి, నానమ్మ లీలావతి, అన్నయ్య రోహిత్ బాలాజీ కుటుంబ సభ్యులు కావలి నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా చిన్ని కృష్ణుడైన ధన్విక్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ సుజిత్ కుమార్, అమ్మ అనూష, బాబాయి, మావయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిరంజీవి శశాంత్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీసులను అందించమంటూ తల్లిదండ్రులు ప్రసన్న, హరిప్రసాద్ రెడ్డి, తాతయ్య, బామ్మ వ్రాస్తున్నారు. మా చిట్టి తండ్రి శ్రీయాన్స్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ అమ్మ ప్రీతి, నాన్న శ్రీనాథ్, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమే నమేవ శత ఆత్మానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయుః. మా బుజ్జై మోక్షశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ తండ్రి శంకర్, తల్లి మోహన, తాతయ్య, అమ్మమ్మ కుటుంబ సభ్యులు నగరి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం పూణే నుంచి వ్రాస్తున్నారు. మా బాబు అనురూప్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ గీతిక, నాన్న వెంకటరమణ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. మా చిరంజీవి లక్ష్మీ వెంకట నిహాల్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ ప్రవీణ, నాన్న ప్రవీణ్ కుమార్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు నందికొట్కూరు నుంచి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవడు హర్ష దుర్గా సాయికి అందించండి అంటూ తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, తల్లిదండ్రులు సత్యలక్ష్మి, దుర్గా ప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా ఇంటి వారసుడైన అవినీష్ శర్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీసులను అందించమంటూ అమ్మ జ్యోతిర్మయి, నాన్న శ్రీనిధి ప్రసాద్, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మ హవ్యేర్ణ మసోమ సద్య మిత్రం దేవన్ మిత్రదేవన్నాస్తు అనురాధాన్ అభిషా వర్ధయంత సతందే వేమసరధస్య వీరాః. ఈ ఫోటోలోని మా సాయి భరద్వాజ్కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తండ్రి సాయి గుణరంజన్, తల్లి రాధిక, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా వెంకట సాయి లోహితికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను అందించమంటూ అమ్మ రేణుక, నాన్న పవన్, పిన్ని, అత్తయ్య కుటుంబ సభ్యులు గుంతకల్ నుంచి వ్రాస్తున్నారు. మా బాబు పూర్ణచంద్రకి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ నాన్న విజయ్ కుమార్, అమ్మ భాను, నానమ్మ, తమ్ముడు కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హిందూపురం నుంచి వ్రాస్తున్నారు. మా తమ్ముడు భువనేశ్వర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందించమంటూ అన్నయ్య యశంత్ సాయి, అక్కయ్య కృష్ణప్రియ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనవడు హేమరాజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి శుభాశీసులను అందజేయమంటూ
నానమ్మ వనజాక్షి, నాన్న హరిబాబు, అమ్మ చిత్ర కుటుంబ సభ్యులు గుడియాత్తం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప స్వామివారి శుభాశీసులను అందిస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. మా తమ్ముడు పవన్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ అక్కయ్య దేవయాని, అమ్మ తులసి, నాన్న సుబనర్సయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అన్నయ్య లోకేష్ కృష్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించమంటూ చెల్లయ్య అంకిత, అక్కయ్య ప్రత్యూష, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆగిరిపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా పిల్లలు మణికంఠ సాయి చరణ్, మణికంఠ సాయి చందలకి పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ పద్మావతి, నాన్న వెంకట కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు టంగుటూరు నుంచి వ్రాస్తున్నారు. మా తమ్ముడు శ్రీకృష్ణ ప్రీతంకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అన్నయ్య వంశీ ప్రియన్, నాన్న కృష్ణ శ్రీధర్, అమ్మ నీలిమ విశాఖ నుంచి కోరుతున్నారు. మా చెల్లాయి దీప్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందించమంటూ అక్కయ్యలు జ్యోతి, జ్యోత్స్న, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా చెల్లాయి చందనశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ భువనేశ్వరి శిరీష, తమ్ముడు జశ్వంత్, అమ్మ లత, నాన్న ఈశ్వరయ్య కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ ఫోటోలోని మా బాబు సాయి నితిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ అనురాధ, నాన్న సుధాకర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా కన్నయ్య వైదీశ్వర్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ తండ్రి శ్రీనివాస్, తల్లి అనురాధ కుటుంబ సభ్యులు కోలార్ జిల్లా నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, కొండలరాయిని కొండంత దివ్యాశీసులను మా చిరంజీవి జతినేష్ రెడ్డికి అందించండి అంటూ అమ్మ లావణ్య, నాన్న రాఘవేంద్రారెడ్డి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ఆకివీడు నుంచి కోరుతున్నారు. మా అరుణ్ తేజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ అనిత, నాన్న నర్సయ్య, తమ్ముడు వర్షిత్ జనగా నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా కుమార్తె హైందవికి అందించండి అంటూ అమ్మ రమశ్రీ, నాన్న నారాయణరావు, అత్తయ్యలు, మామయ్యలు, కుటుంబ సభ్యులు కనిగిరి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వష్టారాధని దేహ్యస్మే సంజీవే మత్సరదోభయం తే సర్వాన్ కామానుసీమహి. పొన్నూరులో ఉన్న మా బాబు భార్గవరామ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ తండ్రి శ్రీనివాసరావు, తల్లి సుధారాణి, నానమ్మ పద్మావతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు సత్యసాయి శ్రీరామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ తల్లి సుహాసిని, తండ్రి సుబ్రహ్మణ్యం, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు అంబాజీపేట నుంచి కోరుతున్నారు. మా చిన్నారి సాయి లయశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ రాయదుర్గం నుండి నాన్న నాగరాజు, అమ్మ లక్ష్మి, పెదనాన్న, పెద్దమ్మ కోరుతున్నారు.
మా కుమార్తె చందనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తండ్రి దామోదర, తల్లి శోభారాణి, చెల్లాయి, బామ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ స్వామివారి దివ్యాశీసులను మా లలితకు అందించండి అంటూ అమ్మమ్మ సువర్ణ సుందరి, తాతయ్య శేషగిరిరావు, అమ్మ సునంద, నాన్న కళ్యాణ చక్రవర్తి కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యస్సు జాత ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా అమ్మాయి మనోజ్ఞకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు నిర్మల, నంజుండప్ప, అక్క బావ కుటుంబ సభ్యులు మైసూరు నుంచి వ్రాస్తున్నారు. అమెరికాలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా కుమారుడు విజయ్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, కమలనాభుని దీవెనలను అందజేయమంటూ తండ్రి రాధాకృష్ణమూర్తి, తల్లి స్వర్ణలత, భార్య ప్రగతి, అన్నయ్య కిషోర్ వ్రాస్తున్నారు. మా అమ్మాయి స్వాతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీపతి శుభాశీసులను అందించమంటూ తల్లి సుధారాణి, తండ్రి మురళి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అబ్బాయి రామ్కుమార్కి అందించండి అంటూ తల్లి సావిత్రమ్మ, తండ్రి తవిటిరాయుడు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె సౌజన్యలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను అందించమంటూ అమ్మ నాగమణి, నాన్న రామలింగస్వామి, భర్త వెంకటేష్ నర్సన్నపేట నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా తమ్ముడు శ్రీరామ్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ అన్నయ్య సతీష్ కుమార్, నాన్న రామారావు, అమ్మ నిర్మల గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అన్నయ్య లీలా మనోహర్కి అందించండి అంటూ తమ్ముళ్ళు యశ్వంత్ సాయి, మోక్షజ్ఞ, చెల్లాయి కుశల మాధురి కుటుంబ సభ్యులు అగ్రహారం నుంచి కోరుతున్నారు. మా అబ్బాయి ఫణికుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ తల్లి పద్మావతి, తండ్రి వెంకట శేషాచార్యులు, భార్య కృష్ణప్రియ కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. శ్రీకాకుళంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనవడు దిలీప్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ నానమ్మ దాలమ్మ, నాన్న తులసీనాయుడు, అమ్మ నీలవేణి కోరుతున్నారు. మా సాయి శ్రీనివాస్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీసులను అందించమంటూ అమ్మ అరుణకుమారి, నాన్న ప్రసాద్, అక్కయ్య మృదుల కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతురుషాం మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ ప్రచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అబ్బాయి భవ్యంత గుప్తకి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను అందించమంటూ నాన్న వెంకటరత్నం, అమ్మ లక్ష్మీశ్రీ, నానమ్మ సత్యవతి కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పరమదయాళుని దివ్యాశీసులను మా అమ్మాయి లిఖితకు అందించండి అంటూ తండ్రి మునిరత్నం, తల్లి మహేశ్వరి కుటుంబ సభ్యులు కుప్పెడు నుంచి వ్రాస్తున్నారు. మా బాబు జగదీష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, కమలనాభుడి దీవెనలను అందించమంటూ అమ్మ దేవకమ్మ, నాన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు
ముంబై నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి అభిరామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ తల్లి పద్మావతి, చెల్లాయి అంజనీదేవి, పిన్ని విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తమ్ముడు మణికంఠ శ్రీ సాయిరామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అక్కయ్య అనూష, చెల్లాయిలు, అమ్మ నాన్న, నానమ్మ కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూ నీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమే నమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అబ్బాయి పార్థుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ రూప, నాన్న రాజేష్, అమ్మమ్మ యశోధర, నానమ్మ అమరావతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అన్నయ్య ఆనందబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ చెల్లై స్రవంతి, బావ మురళీకృష్ణ, అత్తయ్య, మావయ్య కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీసులను మా అమ్మ అరుణాదేవి గారికి అందించండి అంటూ కుమారుడు ఫణికిరణ్, కోడలు పల్లవి, భర్త జయప్రకాష్ కుటుంబ సభ్యులు చెన్నై నుంచి కోరుతున్నారు. మా బాబు భవిత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాలస్వామి దీవెనలను అందించమంటూ అమ్మ ప్రణతి, నాన్న రమేష్ రెడ్డి, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు ఒడ్డుపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం పాలకొల్లు నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి హోషితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ హేమ, నాన్న సుభాష్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా సోదరుడు వెంకటరమణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ రామకృష్ణ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద మొక్కల వాణి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మ హవ్యేర్న మసోమ సద్య మిత్రం దేవన్ మిత్రదేవన్నోస్తు అనురాధాన్ అభిషావర్ధయంతః సతంజీ వేమశరథస్య వీరాః. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు కౌశిక్ నాగరాజ్, లక్ష్మీ మీనాక్షి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ పిల్లలు హరి రమేష్, అవిక్ రమేష్, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీసులను మా అమ్మాయి అల్లుడైన పద్మ, మల్లికార్జున్ దంపతులకు అందజేయమంటూ రామ్ గోపాల్, సుభాష్, సుధా, అనుష్క కుటుంబ సభ్యులు ముంబై నుంచి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు రాధాకృష్ణ, రమాదేవి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు నవీన్ కుమార్, దివ్య దంపతులకు అందించమంటూ కుమారుడు, కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా తమ్ముడు మరదలు దత్త, మీనా దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ అక్కయ్య వాసంతి, అన్నయ్య, అమ్మ కుటుంబ సభ్యులు ఆధోని నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మ సీతామహాలక్ష్మి, నాన్న శేషపండు దంపతులకి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ కుమార్తె సుజాత, అల్లుడు రవిరాజ్, మనుమడు మనుమరాలు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కలిగి ఉండాలని తద్దిష్ణో పరమం పదగం సదా వక్షంతి సూరయః దేవీ వచక్షురాతకం
తభ్రిప్రాసో విపన్నవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507-507.